पंताटी रवींदर एस 90 रिपोर्टर करीमनगर जिला जम्मिकुंट रैलवे प्रैवेटीकरणनु आपिवेयालनी प्रजा संघाल आध्वर्यंलो जम्मिकुंट रैलवे स्टेशन मुंदु निरसन प्रभुत्व रंग संस्थ अयिन रैल्वेनु प्रैवेटीकरिंचडानी व्यतिरेकिस्तू प्रजा संघाल आध्वर्यंलो जम्मिकुंट रैलवे स्टेशन मुंदु निरसन कार्यक्रमानी चेपट्टडं जरिगिंदी। ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిలుకురి వాసుదేవారెడ్డి సిఐటియు జిల్లా సంయుక్త కార్యదర్శి కొప్పుల శంకర్లు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశభక్తి ముసుగులో దేశమని చెబుతూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ స్థలాలన్నింటిని విదేశీ స్వదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు అమ్ముతున్నారని ఇప్పటికే కొన్ని రైల్వే స్టేషన్లు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని 151 రైళ్లను సైతం పారిశ్రామికవేత్తలకు అమ్ముకునేందుకు పార్లమెంటులో చట్టాలు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। దేశంలో ఒక పక్క కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజలను ఆదుకొని బాధలు తీర్చాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడంలో పోటీ పడుతున్నాయి। వరుసగా పెట్రోల్ డీజిల్ కరెంట్ బిల్లులు పెంచుతున్న ప్రజలని దోచుకుంటున్నారని ఆరోపించారు। ఇట్టి కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిలుకురి వాసుదేవారెడ్డి సిఐటి జిల్లా కార్యదర్శి కొప్పుల శంకర్ ఎస్ఎఫ్ఐ జిల్లా అప్పని హరీష్ రైతు సంఘం నాయకులు రాజిరెడ్డి సీలం అశోక్ రాజకుమారి భాస్కర్ సదానందం శోభన్ తదితరులు పాల్గొన్నారు। ప్రజలందరూ కూడా ఐక్యమై దీని తిప్పికొట్టాలి। ఇవాల జమ్మికుంట నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే బస్సులో 284 రూపాయలు టికెట్, ఒక 70-80 రూపాయలు పెడితే ప్రతి పేదవాడు గాని కార్మికుడు గాని విద్యార్థి గాని ఉద్యోగి గాని ప్రజలందరూ 70-80 రూపాయల తోటి జమ్మికుంట నుండి సికింద్రాబాద్ చేరుకుంటున్నటువంటి పరిస్థితి। రేపు ప్రైవేట్ రైలు వస్తే 300 రూపాయల టికెట్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు। వారి లాభాల కోసం ప్రభుత్వ రైల్వే వ్యవస్థ మొత్తం దివాలా తీయించి దీనిలో పని చేస్తున్నటువంటి సుమారు 12,08,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 8,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేస్తున్నటువంటి ఈ ఉద్యోగ కార్మికులందరినీ కూడా విచ్ఛిన్నం చేసి బయటికి వెళ్ళగొట్టేందుకే ఈ ప్రైవేట్ కుట్రలు జరుగుతున్నాయి। దీని ఒక సంఘాలుగా కార్మికుల వ్యవస్థగా చూడకుండా ఈ రైల్వే వ్యవస్థ అనేది ప్రజలందరిది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది। మరిన్ని పోరాటాలు ప్రజలందరినీ ఐక్యం చేసి ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఖబర్దార్ మోడీ ఈ రైల్వే ప్రైవేటీకరణ ఆపివేయాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం। సిఐటి ఆపివేయాలి, అంబానీ అదానీలకు రైల్వేలను అప్పగించడాన్ని ఆపివేయాలి, రైల్వేని ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపివేయాలి, రైల్వే ఫెడరల్ను ముక్కలుగా చేయడాన్ని నశించాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఆపివేయాలి, రైల్వేని ప్రైవేటీకరణ చేయడాన్ని చౌకైన రైలు వ్యవస్థను కొనసాగించాలి, ఆపివేయాలి, రైల్వేని ముక్కలు చేయడాన్ని కొనసాగించాలి, చౌకైన ప్రయాణ వ్యవస్థను కొనసాగించాలి, రైల్వే చౌకైన వ్యవస్థను రైల్వేని ముక్కలు చేయడాన్ని ఆపివేయాలి 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 మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ వద్దురా నాయన మోడీ గారి పాలన వద్దురా నాయన మోడీ గారి పాలన చేయడము ఆపివేయాలి ఆపివేయాలి వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు ఆపివేయాలి రైల్వేని ప్రైవేటీకరణ చేయడాన్ని చౌకైన రైల్వే వ్యవస్థను కొనసాగించాలి కొనసాగించాలి ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇవన్నీ వదిలేసి గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొంగచాటుగా రైల్వేను ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ముక్కలుగా చేసి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది। 109 రూట్లలో 150 రైళ్లను ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది। కొద్దో గొప్ప లాభాలతో కొనసాగుతున్నటువంటి రైల్వే వ్యవస్థను ముక్కలు ముక్కలుగా చేసి కార్పొరేట్ శక్తులకు అంబానీ అదానీ గ్రూపులకు అప్పజెప్పే కుట్రలు కొనసాగుతున్నాయి। ఇప్పటికే 4,000 రైళ్లను మోడల్ 4,000 రైల్వే స్టేషన్లను మోడల్ మెయింటెనెన్స్ పేరుతోనే అప్పగించినటువంటి చరిత్ర బీజేపీకి ఉంది। ఒకవైపు స్వదేశీ విధానం ముద్దు అని చెప్తున్నటువంటి బీజేపీ విదేశీ పెట్టుబడులను బారలాదేరుస్తూ విదేశీ పెట్టుబడులను సాగదీస్తూ స్వదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టార్లకు మొత్తం కూడా ఈ దేశ సంపదను దోచిపెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నా ఉన్నాం। అంతేకాదు అసలు కరోనా వ్యాధి మూలంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందులు తట్టుకోవాలి కదా ఉపశమనం పొందాలని చెప్పేసి శానిటైజర్లు ఉపయోగించుకోమని చెప్పేసి చెప్తే ఆ శానిటైజర్ల మీద కూడా 18% ట్యాక్స్ పెంచి ప్రజల నుంచి అనేకంగా
టాక్స్ రూపంలో టాక్స్ రూపంలో ప్రజల నుంచి చెల్పిండుకున్నటువంటి పరిస్థితులు. అంటే శివాలయం మీద పేలాలు ఎరుకునే రకంగా ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. సామాన్య మానవులు రోజుకు 2.5 కోట్లు రైల్వేల ద్వారా ప్రయాణం చేస్తున్నారు, చౌకగా సరుకులు దిగుమతి చేసుకుంటున్నారు. దీని అంతటినీ రేపు ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు వ్యాపారి లాభాలు ఆశిస్తాడు. లాభాలు ఆశించడం మూలంగా టికెట్ల ఛార్జీలు పెరుగుతాయి, ప్రయాణ ఛార్జీలు పెరుగుతాయి. కాబట్టి ఈ విధానాలు ప్రజలు హర్షించేటివి కాదు, సామాన్యుడు హర్షించేటివి కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ విధానాన్ని వెనక్కొట్టేందుకు ప్రజలందరూ సంసిద్ధం కావాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.